హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను మీతో ఫుల్ బాడీ వైట్నింగ్ కోసం ఒక రెమెడీ అనేది షేర్ చేసుకోబోతున్నాను. ఇది చాలా వర్క్ అవుతుందండి. సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ రెమెడీని అనేది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ నేను ఇక్కడ ఒక బనానా తీసుకున్నాను. బనానా తీసుకొని పీల్ ఆఫ్ చేస్తున్నాను అన్నమాట. అలా నేను ఒక చిన్న బనానా తీసుకున్నాను. సో అలా పీల్ని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. అలా నీట్గా కడిగేసి ఉంచాలన్నమాట బనానాని, అలా చిన్న చిన్న ముక్కలుగా. నెక్స్ట్ ఇక్కడ ఆ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశా కదా, సో బనానా ముక్కల్ని, బనానా పీల్ ఆఫ్ ముక్కల్ని, అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ రైస్ యాడ్ చేశాను. అలాగే వాటర్ కూడా యాడ్ చేసి ఒక బౌల్లోకి యాడ్ చేసి స్టవ్ మీద అలా బాయిల్ చేయడానికి పెట్టాను అన్నమాట. ఇలా కొద్దిగా రైస్ అనేది బాయిల్ అయిపోయింది, అలాగే బనానా పీల్ కూడా కలర్ అనేది చేంజ్ అయిపోతుంది కదా. సో అలా బాగా కొద్దిగా చేంజ్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బౌల్ అనేది పక్కన పెట్టేశాను. కొద్దిగా చల్లగా అయిన తర్వాత నేను ఇప్పుడు మిక్సీ జార్లోకి యాడ్ చేస్తున్నాను. అలా అంతా మిక్సీ జార్లోకి యాడ్ చేసి బాగా మెత్తని పేస్ట్ లాగా తయారు చేశాను అన్నమాట, గ్రైండ్ చేశాను. నెక్స్ట్ ఈ పేస్ట్ని ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేశాను ఒక బౌల్లోకి. ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను నేను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ ఉంటుంది కదా, సో బాగా అన్నిటినీ మిక్స్ చేశాను అన్నమాట. మిక్స్ చేసి ఇప్పుడు నేను హ్యాండ్ పైన అప్లై చేస్తున్నానండి. మనము ఏమి ఫేస్కి అప్లై చేస్తున్నప్పుడు కానీ, బాడీకి అప్లై చేస్తున్నప్పుడు కానీ కంపల్సరిగా ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోవాలండి. చేసుకున్న తర్వాతే మనము దాన్ని యూస్ చేయొచ్చు. ఇలా బాగా నీట్గా గ్యాప్ లేకుండా ఒక 2-3 సెకండ్స్ అనేది మసాజ్ చేసి తర్వాత నీట్గా అప్లై చేస్తున్నాను అన్నమాట. ఇలా మసాజ్ చేయడం వల్ల బాగుంటుంది కదా. బనానా యూజ్ చేయడం వల్ల మనకి స్కిన్ అనేది చాలా గ్లాసీగా ఉంటుందండి. అలాగే కార్న్ఫ్లోర్ పౌడర్ అలాగే మిల్క్ పౌడర్ యూజ్ చేసాం కదా, స్కిన్ చాలా బాగా గ్లాసీగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ నేను నీట్గా ఇలా గ్యాప్ లేకుండా నేను హ్యాండ్కి మొత్తం అప్లై చేశాను. సో ఇలా అప్లై చేసి 15 మినిట్స్ తర్వాత నేను నార్మల్ వాటర్తో క్లీన్ చేశాను అన్నమాట. చూడండి, బిఫోర్ ఆఫ్టర్ చాలా రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. అలాగే రింకిల్స్ కూడా తగ్గిపోతాయన్నమాట. నెక్స్ట్ నేను కొద్దిగా మాయిశ్చరైజర్ అనేది అప్లై చేస్తున్నాను. మాయిశ్చరైజర్ అప్లై చేయడం వల్ల స్కిన్ అనేది డ్రై అయిపోదు కదా, సో అందుకోసం నేను మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నాను. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.